గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతినిడిపాలెం గ్రామంలో కొండ పోరంబోకు భూములను సాగు చేసుకుంటున్న దళిత మహిళలకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దళిత మహిళలు ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలోని సర్వే నెంబర్ 427 లో సుమారు 186 ఎకరాల కొండ పోరంబోకు భూమి ఉందని గత కొన్ని సంవత్సరాలుగా ఆ భూములు తమకు ఇవ్వాలంటూ గ్రామంలోని బీసీ ఎస్టీ మహిళలు ఆందోళన చేస్తున్నారు. అయితే గ్రామంలోని కొందరు భూస్వాములు ఆ భూములను సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని మహిళలంతా కలిసి కొండ ప్రాంతానికి చేరుకుని ప్రభుత్వం తమకు ఆ భూమిని సాగు చేసేందుకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. పేరు వెంకట నరసమ్మ. మాది నల్లజర్ల మండలం పోదినీడిపాలెం శివారు హనుమని లంక. మాది కొండ భూముల గురించి మేము విన్నపించుకుంటున్నాము ప్రభుత్వానికి. మాకు దళితులమండి మేము, మాకు ఏది లేదండి. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, చాలా పేదలమండి, నిరుపేదలం. అటువంటి వాళ్ళకి మాకు కొండ భూములు మేము వెళ్ళి చేసుకోవడానికి రైతులు మమ్మల్ని రానివ్వట్లేదు. మండల గుచ్చితేనేమో పీకేశారు, దున్నేశారు, మమ్మల్ని గెంటేస్తున్నారండి. మమ్మల్ని రానివ్వట్లేదు. మీ భూములు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మా అయ్యి మేము ఆక్రమించుకున్నాయి మేము ఏమో అని మమ్మల్ని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అటువంటిప్పుడు మేము ప్రభుత్వానికి వినిపించుకుంటే వారు ఏమి సమాధానం చెప్తలేదు. అందుకని మేము ఇప్పుడు మీడియాకి రమ్మని మీడియా వారిని మేము సహకరించి మేము మా బాధని వినిపించుకొని చెప్తున్నామండి. మేము దళితులను చాలా నిరుపేదలమండి. మొత్తం 40 కుటుంబాలం ఉన్నామండి. ఒక్క సెంటు భూమి లేదండి మాకు. రైతులు ఆక్రమించేశారండి. మొత్తం 100-200 ఎకరం అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఆ అసైన్మెంట్ భూమిలో మాకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వకోకుండా వాళ్ళే 50 ఎకరాలు 70 ఎకరాలు వాళ్ళే స్వాధీనం చేసేసుకుని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని రానివ్వట్లేదండి. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు.